राष्ट्र मुनिसिपल शाखा मंत्री केटीआर जन्मदिना पुरस्करिंचुकोनी कोलेटी फाउंडेशन आध्वर्यंलो गोदावरकनिलोनी डयालिसिस व्याधिग्रस्तुलकु उचितंगा बिय्यं नित्यावसर सरकुलनु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని యువత సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కోలేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయూత కార్యక్రమం చేపట్టడం ఆదర్శనీయమని వారు కొనియాడారు। మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఈ ప్రాంతంలోని యువత మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు। నీడా స్వచ్ఛంద సేవస్థ ద్వారా డయాలిసిస్ పేషెంట్లకు ఈ రోజు నిత్యవసర సరుకులు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది। సందర్భాన్ని పురస్కరించుకొని కేటి రామారావు గారు భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో చేసుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు కేటిఆర్ గారికి సంపూర్ణంగా ఉండాలని అదే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ కోలేటి ఫౌండేషన్ ద్వారా ప్రజల్లోకి ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటి రామారావు గారికి కోలేటి ఫౌండేషన్ కోలేటి శ్రీరన్న ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టుకుందాం। ఇది కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది। అదే విధంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో మీ ప్రజల్లోకి పోవాలని ప్రజల ఆశీస్సులు మాందరిపై ఉండాలని పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ కోసం ఇంత కష్టపడుతున్నారు అందరూ చూస్తున్నాం వారి కుటుంబ సభ్యునికి అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మరోసారి కేటి రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈ రోజు ఒక శుభదినం మంచి రోజు ఎందుకంటే ఇంత మంది డయాలసిస్ పేషెంట్లకి ఇక్కడ సహాయం జరుగుతుంది దానికి ముఖ్య కారణం ఈ రోజు మన రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారి కల్వకుంట్ల గారి బర్త్డే జన్మదినం సందర్భంగా ఈరోజు మన గోదావరికని వాస్తవీలు ఇక్కడ మన స్టేట్లో ఒక మంచి పొజిషన్లో ఒక మంచి పొజిషన్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రెండు సార్లు విధులు నిర్వహిస్తూ అంకిట దీక్షతో పనిచేస్తూ అధిష్టానంద దగ్గర మంచి మార్కులు పొంది మూడోసారి కూడా ఇప్పుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు। సో తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఒక ఇప్పటికీ వరద బాధితులకు సుమారు 4000 మందికి సహాయం చేయడం జరిగింది। ఇక్కడ చాలామంది తక్కువ మంది ఉంటారు వేల మీద లెక్క పెట్టుకునే లీడర్లు ఎందుకంటే పోయి పరామర్శాలు చేసి ఏదో మీదికి చూపెట్టే వాళ్ళు ఉంటారు కానీ నిజంగా సహాయం ఉన్న వాళ్లకు తన వంతు సహాయం చేయడంలో ముందుంటాడని నిరూపించిన మన కోలేటి దామోదర గారికి అందరి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి। దాంతోపాటు మన నీడా స్వచ్ఛంద సంస్థ డయాలసిస్ పేషెంట్లకు చేస్తున్న సేవలు తెలుసుకొని వీళ్ళకు కూడా సహాయం చేయాలని కోలేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సీనియర్ కోలేటి శ్రీనివాస్ గారు మరియు భరతన్న ఇంకా వీళ్ళ సైన్యం అంతా కలిసి ఈరోజు ఇక్కడ సుమారు 30 మంది పేషెంట్లకు నిత్యావసర వస్తువులు ఒక నెలకు సరిపడ సుమారు 2000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు కోలేటి శ్రీనివాస్, సతీష్, శనిగరపు భరత్, పల్లెల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు।